హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్, అలాగే నేను చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు అయితే ప్రకటించారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్కు మరోసారి తుఫాన్ ముప్పు అయితే వెంటాడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని మా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఇప్పటికే ఆ ప్రభావం అయితే కనిపిస్తోంది. రానున్న 2 రోజుల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపుగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ అల్పపీడనం తుఫాన్గా బలపడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఈ రోజు నుంచి రానున్న 5 రోజుల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు. ఇక ఏ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది అంటే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని, ఇక వీటితో పాటుగా తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలతో పాటుగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప ఈ జిల్లాలన్నింటిలో కూడా అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉండడంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు చెట్ల కింద, స్తంభాల వద్ద, బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దని సూచించారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పటికే అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఇవాళ అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే NDRF అలాగే SDRF బృందాలను రంగంలో దించుతున్నట్టు వెల్లడించారు. తుఫాను వల్ల ఏ ప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయో ముందుగానే గుర్తించామని, అక్కడికి అన్ని బృందాలను అన్నింటినీ కూడా పంపిస్తున్నామని అయితే చెప్పారు. ఈ యొక్క తుఫాను ప్రభావం అత్యంత ఎక్కువగా చిత్తూరు, తిరుపతి జిల్లాలపై, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అయితే గనక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 2 జిల్లాల కలెక్టర్లు అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ల ఆదేశాలతో స్కూళ్లకైతే సెలవులు ప్రకటించారు. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా స్కూళ్లకైతే సెలవు ప్రకటించారు. ఈ యొక్క సెలవులు అయితే గనక ప్రస్తుత పరిస్థితిని బట్టి మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. అప్పటికప్పుడు నిర్ణయం అయితే గనక మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే గనక చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్కూళ్లన్నిటికీ కూడా సెలవు అయితే ప్రకటించారు. పరిస్థితిని బట్టి మరిన్ని జిల్లాలలో సెలవులను ప్రకటించడం లేదా పొడిగించే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.